భద్రాచలం ఎప్పుడు ఆధ్యాత్మిక భక్తి భావంతో కలకల్లాడే ఓ పుణ్యక్షేత్రం. అంతేకాకుండా ఎంతో మంది కవులు, కళాకారులు, క్రీడాకారులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో జన్మించి ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతలు గడించిన వారెందరో ఉన్నారు. తాజాగా భారత మహిళా అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైన త్రిష కూడా ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారినే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతం నుంచి ఆటపాటల మొదలు రాజకీయాల వరకు ఎందరో మహానుభావులు ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇలా సదరు మహనీయుల అడుగుజాడల్లో మరింత మంది వర్ధమాన కవులు, కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులుగా ఈ ప్రాంతంలో రాణిస్తున్నారు. ఆ కవులోకి చెందినవారు భద్రాచల పట్టణానికి చెందిన అన్నదమ్ములు గురు విద్వాన్, రిషికేశ్లు. క్రికెట్ ఆటలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంది యువకులకు స్ఫూర్తిప్రదాయంగా నిలుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు సాధించి దూసుకు వెళ్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు బ్యాటింగ్లో దుమ్ము రేపుతుండగా మరొకరు బౌలింగ్లో అదరగొడుతున్నారు. గురు విద్వాన్ 2021 ఆగస్టు నుంచి 2022 నవంబర్ వరకు 90 మ్యాచ్లు ఆడిన ఈ బుడతడు 2400 పైచిలుకు పరుగులు తీశాడు. ఇందులో 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. హైదరాబాద్ స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2020 నిర్వహించిన పోటీల్లో బెస్ట్ కీపర్, బెస్ట్ బ్యాట్స్మెన్ గా బహుమతులు అందుకున్నాడు. 2020 టీసీఎస్ఏ అండర్-16 విభాగంలో వరంగల్ జిల్లాలో జరిగిన క్రీడా పోటీల్లో పాల్గొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు సరైన కోచింగ్ ఇప్పించలేకపోతున్నానని, స్పాన్సర్లు ఎవరైనా ముందుకొచ్చి పిల్లలను ప్రోత్సహిస్తే అత్యంత అద్భుత ప్రతిభ కనబరుస్తారనే నమ్మకం ఉందని తండ్రి నాగరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తన పిల్లలను భారత ప్రధాన జట్టులో చూడాలన్నదే తన కోరికగా తండ్రి నాగరాజు న్యూస్18 వెల్లడించారు. చిన్నప్పటి నుంచే వీళ్ళకి క్రికెట్ మీద ఆసక్తితో అది గమనించే నేను వీళ్ళకి క్రికెట్లో ఎంకరేజ్ చేయడం జరిగింది. పిల్లలిద్దరూ చక్కగా ఆడటం చూసి వీళ్ళకి మంచి కోచింగ్ ఇప్పిద్దాని ఉద్దేశంతో బెంగళూరు క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాను. అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేసి అక్కడ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆర్థిక బిందులు ఉండటం వల్ల నాకు వచ్చే జీవనం సరిపోక పిల్లల్ని ఇక స్థానికంగా భద్రాచలంలో ఆడిపోయడం జరుగుతుంది. వీళ్ళకి ఏ ఆపర్చునిటీ లేకపోయినా సరే పిల్లలు మంచి స్థాయిలో ఆడుతూ స్టేట్ లెవెల్లో మంచి మంచి అవార్డులు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఇంకా మంచి ఆర్థిక సహాయం అందితే మంచి ఒక స్థాయిలో ఉంటారని, ఇప్పుడే ఇలా ఆడితే వీళ్ళు మంచి ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తే వీళ్ళు ఇండియా టీంకి ఆడే అవకాశం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే పిల్లలిద్దరూ మంచి పర్ఫార్మెన్స్తో మీ అందరూ ఇక్కడ కోచెస్ వీళ్ళందరూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఎవరైనా స్పాన్సర్షిప్ దొరికితే పిల్లలకి మంచి అచీవ్మెంట్ సాధించవచ్చని మా గోల్. ఇద్దరు పిల్లలు ఇండియా టీంకి ఆడాలని నేను ఆశ. నేను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని. నేను నా కెరియర్ 2018 జస్ట్ క్రికెట్ అకాడమీలో బెంగళూరులో స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను హైదరాబాద్ వచ్చి సెయింట్ జాన్స్ లో మరియు విజయ్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను. తర్వాత నేను భద్రాచలం వచ్చాను. భద్రాచలం వచ్చి ఇక్కడ ప్రస్తుతానికి టీహెచ్ఎల్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాను. నా ఫస్ట్ కోచెస్ బుజ్జి సార్, అనిల్ సార్ మరియు కేశవల్ సార్. ప్రస్తుతానికి నాకు బాబీ సార్ మరియు తేజ సార్ కోచింగ్ ఇస్తున్నారు. నేను టీసీ అండర్-16 స్టేట్ టీమ్ కి, టీసీ అండర్-16 జోనల్ టీమ్ కి, ఎస్జిఎఫ్ అండర్-16 స్టేట్ టీమ్ కి, హెచ్సిఐ అండర్-16 స్టేట్ టీమ్ కి ఆడడం జరిగింది. రిషికేష్ అన్నకు తగ్గ తమ్ముడుగా రాణిస్తున్నాడు ఈ బుడతడు. 2021 నుంచి 2022 వరకు 90 మ్యాచ్ల్లో 100కు పైగా వికెట్లు పడగొట్టి అదర్హో అనిపిస్తున్నాడు. బెంగళూరులోని జస్ట్ క్రికెట్ అకాడమీతో పాటు హైదరాబాద్ లో శిక్షణ పొందిన ఈ బుడతడు అండర్-16 విభాగంలో రాష్ట్ర స్థాయిలో పాల్గొంటూ పలు వికెట్లు తీస్తూ రాణిస్తున్నాడు. రిషికేష్ ఆడిన స్టేట్ మొదటి టోర్నమెంట్లోనే 5 ఓవర్లకు గాను 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీఏ ఈస్ట్ జోన్ ఆడాను, అందులో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాను. దాని తర్వాత టీసీఏ మళ్ళీ సెకండ్ మ్యాచ్ ఆడాను, అందులో 5 వికెట్ ఆల్ తీశాను. సరే హెచ్సీఏ ఆడి 2 మ్యాచెస్ లో 4 వికెట్, థర్డ్ మ్యాచ్ లో 3 వికెట్స్ తీసి